ఆరోగ్యశ్రీ పథకంలో అన్ని రకాల రోగాల్ని మనం ప్రభుత్వం తరపు నుంచే డబ్బులు ఇచ్చే విధంగా అమలు చేయడం గాని అమ్మఒడి గాని జగనన్న గోరుముద్ద గాని నాడు నేడులో స్కూల్స్ ఇంప్రూవ్మెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా గాని మహిళలకు ఆసరా పథకం గాని పొదుపు సంఘాలకు గాని సున్నవడి పథకం గాని ప్రతిది కూడా ఒక వైపు మహిళలకు ఆర్థికంగా లబ్ధి చెందే విధంగా విద్య ఫ్రీగా ఇచ్చే విధంగా మంచి మెరుగైన విద్య ఇచ్చే విధంగా అలాగే పెన్షన్లు ఇంటింటికి ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు అండ్ హౌసింగ్ పట్టా ఇచ్చే విధంగా టిట్కో ఇల్లులు ఫ్రీగా ఇచ్చే విధంగా అన్నీ సంక్షేమ పథకాలు ఆటో డ్రైవర్లకు కానీ రజకులకు కానీ నాయి బ్రాహ్మణులకు కానీ ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా ఈరోజు మా ప్రభుత్వము 18 నెలల్లో పనిచేసింది. దాంతో సహా మీరు కరోనా సమయంలో చూసుకుంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్నిటి దేశంలోనే అన్నిటికన్నా ఎక్కువ ల్యాబ్లు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేసి మన ఆక్సిజన్ బెడ్లని తయారు చేసి అప్పటికప్పుడు మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్వారంటైన్ సెంటర్స్లో కానీ హాస్పిటల్లో కానీ చికిత్స ఇచ్చే విధంగా అలాగే ఏఎన్ఎంస్ కానీ వాలంటీర్స్ కానీ ప్రతి ఇంటికి తిరిగి తిరిగి ఎవరికి ఎలాంటి జబ్బులు ఉన్నాయి ఏమి వాళ్ళ సింప్టమ్స్ ఉన్నాయి అనేవి అన్నీ కూడా కనుక్కోవడం కానీ సో మేము మా ప్రభుత్వము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాస్ అయినారు. ఆ రోజు ఎలాగైతే 151 సీట్లు ఇచ్చారో మొన్న సర్పంచ్ దాంట్లో 10,000 పైన వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగిందో అలాగే ఖచ్చితంగా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు మేయర్లు కైవసం చేసుకుంటుంది. మ్యాక్సిమం కార్పొరేటర్లు 80-90% కార్పొరేటర్లని కూడా గెలిపించుకుంటుంది.